నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చదవండి ఒకసారి. ద లీస్ట్ నంబర్ మోర్ దాన్ 5000 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 73. 5000 కంటే ఎక్కువ ఉండాలి, 5000 కంటే ఎక్కువ ఉండాలి మరియు 73 తోటి భాగింపబడాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ నంబర్ని 73 తోటి డివైడ్ చేయండి. 73 ఆర్లా 438, ఇదంతా 620, ఇదంతా 620. 73 8s are 73 8 మూడ్ల 24 56 + 2 58. సో ఇదంతా 584. అంటే 5000 అనేది ఇది 36, 5000 అనేది 73 × 68 + 36. 5000 కంటే ఎక్కువ ఉండాలి అంటే ఎంత కూడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 73తో డివైడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ 73తో డివైడ్ అవుతుంది, ఇక్కడ 36 ఉంది అంటే ఇంకో 37 కూడితే 36 + 37 ఎంత? 73. అంటే ఆన్సర్ 5000కు 37 జోడవ్వాలి. 5000కు 37 జోడవడం అంటే ఆన్సర్ ఎంత? 5037. ఆన్సర్ ఎంత? 5037. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 5000 కంటే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ 5000కి ఏమవుతుందో చూశాను, 73 × 68 + 36. ఇది దీనికి ఎంత కూడితే నాకు రైట్ హ్యాండ్ సైడ్ 73తో డివైడ్ అవుతుంది, ఇది 73తో డివైడ్ అవుతుంది, 36కి ఎంత కూడితే 73తో డివైడ్ అవుతుంది. 36 + 37 ఎంత? 73. 36 + 37 ఆన్సర్ ఎంత? 73. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇది ఈ క్వశ్చన్ చూడండి సార్. 7చే ఖచ్చితంగా భాగింపబడే 4 అంకెల కనిష్ట సంఖ్య. 7 యొక్క ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 10³/7. 7 × 7 మిగిలింది 3. 3³ = 27. 27 4s are 28 - 1. 7 × 7 మిగిలింది 3. 3³ = 27. 7 × 4 = 28 మిగిలింది -1. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి, 3 అంకెల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఎందుకనంటే 10³/7 - 1. 1 ప్లస్ ఇంకోటి మైనస్. 234 - 1 ఎంతైంది? 233/7. 7³ = 21, 23. 7³ = 21, 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. 1 - 1 = 0. కాబట్టి 7 - 1 కాదు, 100 కాదు, 107 కాదు. ఈ 7 యొక్క భాజనీయత సూత్రం మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. ఆన్సర్ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. ఐడియా క్లియర్గా సార్ అందరికీ? రైట్. నౌ ఏదైతే నాకు 5 అంకెల సంఖ్య అయి ఉండాలి, అతి తక్కువ వాల్యూ అయి ఉండాలి, అండ్ వచ్చిన వాల్యూలో 123 దానికి కారణాంకం అయి ఉండాలి. 123 అని అంటే 3 × 41. ఆన్సర్ 3తోటి డివైడ్ అయి ఉండాలి మరియు 41తోటి డివైడ్ అయి ఉండాలి. 3తో డివైడ్ అయి ఉండడము అని అంటే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము కూడా 3తోటి డివైడ్ అయి ఉండాలి. 3తోటి డివైడ్ అయి ఉండాలి. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది కాదు, ఇది 3తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ కావట్లేదు, ఇది 3తో డివైడ్ కావట్లేదు. 41 చేయాల్సిన
అవసరము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే మూడుతో డివైడ్ అవుతుంది. సపోజ్గా మోర్ దాన్ వన్ ఆప్షన్ మూడుతో డివైడ్ అయి ఉంటే 41 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 4b-a. 41 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే యూనిట్ అంకె తీసుకోండి, 4తో లబ్ధం చెయ్యండి, మిగతా ప్లేసుల నుంచి తీసేయండి. 4b-a ఇదే రైట్. 41 యొక్క భాజనీయత సూత్రం అది యూజ్ చేసి చూద్దాం సార్. 10086 యూనిట్ డిజిట్ తీసుకోండి, 6, దానిని 4తోటి లబ్ధం చెయ్యండి, 6 × 4 = 28, మిగతా నంబర్ నుంచి తీసేయండి. 984 యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 4తోటి లబ్ధం చెయ్యండి, 4 × 4 = 16, మిగతా నంబర్ నుంచి తీసేయండి. యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 4తోటి లబ్ధం చెయ్యండి, 4 × 8 = 8, 8 − 8 = 0. అంటే ఈ నంబర్ 41 తోటి భాగింపబడుతుంది. 41 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 4b-a. 4b-a. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఒక్కొక్క క్వశ్చను ఒక్కొక్క లాజిక్ సార్. నౌ ఇది చూడండి సార్, ద లీస్ట్ 6-డిజిట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 349. ఫస్ట్ ఆఫ్ ఆల్, 349 అనేది ప్రధాన సంఖ్య లేకపోతే సంయుక్త